Welcome back to Swatantra Focus. Telangana polling ku gadu daggara padutondi. Yennikala pracharamlo aakhari ghattam adiriponundi. Varam rojula paatu anni partila agranetala pracharamto Telangana horettabothondi. BJP tarpuna pradhani Narendra Modi, Kendra Mantri Amit Shah, alage Congress tarpuna Rahul, Priyanka Gandhilu Telanganalo vistrutanga paryatinchabothunnaru. Dinto chivari ankamlo pracharam tarastayiki cheranundi. Telangana ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పట్టుమని వారం రోజులే గడువుంది. ఎన్నికల ప్రచారంలోని ఈ చివరి ఘట్టం అదిరిపోనుంది. చివరి ఘట్టం ప్రచారంలో భాగంగా దాదాపు వారం రోజుల పాటు వివిధ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. తమ మార్కు ప్రచారంతో తెలంగాణను హోరెత్తించనున్నారు. దాదాపు ఈ నెల 24 నుంచి ఇటు కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు రాష్ట్ర శాఖ కీలక నాయకులు చివరి ఘట్టం ప్రచారంలో పాల్గొంటారు. దీంతో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి వెళ్లనుంది. జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశాలు ఉండడంతో బీజేపీ కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా బహిరంగ సభలు సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తరపున అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడం ఖాయమంటున్నారు ఆ పార్టీ నాయకులు. సోనియా గాంధీ కూడా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. వీరితో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా చివరి ఘట్టంలో తెలంగాణకు రానున్నారు. అభయహస్తం పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను ఇటీవల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక కాంగ్రెస్ ప్రముఖుడు డీకే శివకుమార్ కూడా వస్తారంటున్నారు స్థానిక నాయకులు. రాహుల్, ప్రియాంక ఈ నెల 24 నుంచి 28 వరకు దాదాపు 20కి పైగా సభల్లో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి, ఖమ్మం, వైరా, మధుర, మునుగోడు, కామారెడ్డి సహా అనేక సభల్లో పాల్గొంటారు. ఇక బీజేపీ విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా వస్తారని కమలం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో 3 రోజులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కామారెడ్డి, మహేశ్వరం, తుఫ్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సభలను ఏర్పాటు చేశాయి కమలం పార్టీ వర్గాలు. అలాగే 24, 26, 28 తేదీల్లో అమిత్ షా ప్రచార కార్యక్రమాలుంటాయి. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వీరితో పాటు యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత్ బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఒక్కో నేత 10ల సంఖ్యలో సభల్లో పాల్గొంటారు. చివరి 3 రోజులు అన్ని పార్టీలు హైదరాబాద్ సిటీపై దృష్టి పెట్టాయి. ఇక లెఫ్ట్ పార్టీల జాతీయ నాయకులు కూడా చివరి దశ ప్రచారంలో పాల్గొంటారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాషిణి అలీ, విజయ రాఘవన్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తారు. బీజేపీ జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వరంగల్ వెస్ట్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరు సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అలాగే ఈ నెల 26న కూకట్పల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాగా బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 28న వరంగల్, గజ్వేల్ బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. మొత్తం మీద తెలంగాణలో ఇక ఎటు చూసినా అన్ని పార్టీల అగ్రనేతల ప్రచార సందడి కనిపించబోతోంది.
మరోసారి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చివరి ఘట్టంలో ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లనున్నాయి. చూసారు కదా, ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.